Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆలస్యం ఏపీ వైఫల్యం ఒకటి. ఇంకొక పత్రిక ఇంకొక అడుగు ముందుకు వేసి నిర్మాణ జాప్యానికి జగన్ సర్కారే కారణం. ఒకటి ఏపీ ప్రభుత్వం, రెండు జగన్ సర్కారే కారణం అనేటువంటి మాట రాశారు. దేన్ని బేస్ చేసుకుని రాశారంటే, పార్లమెంటులో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు కనకమేళ రవీంద్ర కుమార్ గారు అడిగిన ప్రశ్నకు జనవరుల శాఖ సహాయ మంత్రి గారు సమాధానం చెప్తూ ఈ మాటలు చెప్పారనేటువంటి సమాధానంలో ఈ మాటలు ఉన్నాయని చెప్పి ఈ రెండు పత్రికలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద బురదలేటటువంటి ప్రయత్నం చేశాయి. ఏమిటంటే, కనకమేళ రవీంద్ర కుమార్ గారు అడగటం, వాళ్ళు ఒకటి చెప్పటం, దాన్ని తీసుకొచ్చి మెయిన్ పేజీలో వేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం ఈనాడు ఆంధ్రజ్యోతి ప్లస్ తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కలిసి ఒక విచిత్రమైన వాతావరణాన్ని సృష్టించాలి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు జాప్యం కావడానికి కారణం జగన్ సర్కారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరగటం లేదు, అంతకుముందు అద్భుతంగా జరిగింది అనేటువంటి ఒక బ్రాండింగ్ చేయటానికి తాపత్రయపడిపోతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగటం లేదు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఎందుకు జరగటం లేదంటే, అది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వలన, కేవలం వారి వల్లనే ఈ ఆలస్యం అవుతుంది తప్ప మరొకరి వల్ల కాదు. ఇది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాతే కుంటుపడిపోయింది, ఏమీ జరగడం లేదనేటువంటి మాటలు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి పత్రికల యొక్క ప్రాబల్యంతోనూ వారి బలంతోనూ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, చాలా బోరు కొట్టే విధంగా చెప్తున్నాం. ఎంత వైఫల్యం అంటే, ఎంత దుర్మార్గం అంటే, నిజంగా ఒక ప్రభుత్వం చేయకూడనటువంటి పని, ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేయకూడనటువంటి పని. కాఫర డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టినటువంటి ప్రబుద్ధులు బహుశా ప్రపంచంలో ఎవ్వరు ఉండరు, ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్ప. చిత్రమైన విషయం ఏమిటంటే, నది డైవర్షన్ చేశాం మేము మేము వచ్చిన తర్వాత. అది ప్లాన్లో ఒక భాగం, ఒక దాన్ని ఏమంటారు, వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదిని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఉంది అక్కడ. స్పిల్వే నిర్మాణం కాకోకుండా, స్పిల్వే పునాదుల్లోనే ఆపేసి, కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. వరద వచ్చింది, స్పిల్వే నుంచి వాటర్ వెళ్ళలేదు, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు, గ్యాపులు పెట్టారు, గ్యాపుల్లోంచి నాజల్ ఎఫెక్ట్ వచ్చి 400 కోట్ల రూపాయలతో కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దాని ఆరోగ్యాన్ని ఎలా కనిపెట్టాలో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు దేశంలో ఉన్నటువంటి మేధావులు. దీనికి కారణం ఎవరండి? తెలుగుదేశం ప్రభుత్వం కాదా? దుర్మార్గమైన తెలుగుదేశం ప్రభుత్వం చర్య కాదా ఇది? దీని నిపుణులు చెప్పుకుంటున్నా, వీళ్ళు రాస్తున్నారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి, సవాల్ చేస్తున్నా, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి రాయండి, ఈనాడులో ఫ్రంట్ పేజీలో రాయండి, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం ఏమిటి, ఇన్వెస్టిగేషన్ చేయండి. అదేం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం. ఇవాళ ఏదో స్వామి చెప్పినట్టు దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగాయంట. ఇవాళ బయలుదేరాడు పెద్ద ఆయన, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు శాసనసభకు రాడు, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేయడానికి మాత్రం శాసనసభకు వస్తాడు. ఆయన బయలుదేరాడు ఇవాళ, వారానికో 10 రోజులకే. బయలుదేరే ముందు ఇవన్నీ ప్రిపరేషన్ వార్తలు,
భయంకరమైనటువంటి వార్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి మీద రాయించడం, బయలుదేరడం, వరద సంగతి మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు? ఆ మధ్యన మాజీ ఇరిగేషన్ మంత్రి గారు దేవినేని ఉమగారు మాట్లాడారు. ఆయన మరి బ్యాటరీ డౌన్ అయిందేమో, మరి ఇంకో కొత్త ఆయన వచ్చాడు, ఇంకొక ఉమా, ఈ బాండ్ అవమ వచ్చాడు, నిన్న మాట్లాడుతున్నాడు. 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 4 బంగాళదుంపలు ఇస్తే అయిపోయినా, ఇదేనా చిత్తశుద్ధి అంటున్నాడు. ఏమయ్యా అదేనా నీకు తెలిసింది? ఉమామహేశ్వరరావు గారు, ఈ రెండో ఉమామహేశ్వరరావు గారు, రెండో కృష్ణుడు, ఆయన అడుగుతా ఉన్నా, 2,000 రూపాయలు ప్రతి బాధితుడికి 2,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వరద సహాయంలో ఏ ప్రభుత్వంలో ఉందా? చంద్రబాబు నాయుడు గారు మీరు పరిపాలన చేశారు కదా, పిట్లీ తుఫాన్లో మీరు కోతలు కోశారుగా, అక్కడే ఉండి 2,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. అందరికీ నిత్యావసర వస్తువులు సక్రమంగా పంచినటువంటి ప్రభుత్వం ఇది. నేను అనేక సందర్భాల్లో చెప్పాం, మా మంత్రులు చెప్పారు, మా నాయకులు చెప్పారు, 6 కలెక్టర్లు స్టాఫ్ 24 గంటలు కష్టపడి నిర్వాసితులు, బాధితులు వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేశాం. గర్వంగా చెప్తున్నా, ఇంత బ్రహ్మాండమైన వరదలు వచ్చినా ఒక్క ప్రాణం కూడా పోకోకుండా కాపాడుకోవడానికి నిత్యం అధికారులు ప్రయత్నం చేశారు, నిత్యం మా స్టాఫ్ ప్రయత్నం చేశారు, కార్యకర్తలు ప్రయత్నం చేశారు, సెక్రటేరియట్ స్టాఫ్ ప్రయత్నం చేశారు. వీఆర్ ఆల్ అప్రిషియేటింగ్ దెమ్. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి నష్టం జరగకోకుండా, ప్రాణ నష్టం జరగకోకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏది? ఈ ప్రభుత్వం మీద ఏం చేయాలో అర్థం కాక డ్రామాలు ఆడుతూ ఉన్నారు. డ్రామాలు, ఉల్లిపాయలు 5 సార్లు 6 సార్లు చెప్పాడు నేను చూసా, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమేటాలు అని 5-6 సార్లు చెప్పాడు. అది వేరే, నా గురించి మాట్లాడుతున్నాడు. పోలవరం అంటే నాకు తెలియదంట, డయాఫ్రామ్ వాళ్ళంటే నాకు తెలియదంట, కాఫర్ డ్యామ్ అంటే నాకు తెలియదంట. బోండవ మాకు బాగా తెలుసే, బ్రహ్మాండంగా తెలుసు. కాఫర్ డ్యామ్ గురించి, డయాఫ్రామ్ వాల్ గురించి ఆయన కూడా అంతే. ఆ ఉమామహేశ్వరరావు మొన్న ఇప్పుడు అంటున్నాడు ఏదో వాళ్ళ టీవీ ఛానల్లో, ఒకసారి కాదు 2-3 సార్లు అన్నాడు, బుద్ధి జ్ఞానం లేదు ఈ రాంబాబుకు. బుద్ధి జ్ఞానం, రాంబాబు నీకు బుద్ధి జ్ఞానం లేదు. నిజంగా నాకు బుద్ధి జ్ఞానం లేదు. పాపం ఆ ఉమామహేశ్వరరావు గారికి బుద్ధి జ్ఞానం బాగా ఉంది. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, వాళ్ళ తల్లిదండ్రులు కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టుగా బుద్ధి జ్ఞానంతోనే పుట్టించారు. మాకేమో పుట్టించలే బుద్ధి జ్ఞానంతో. ఏమో ఎవరు వెళ్తూ ఉంటారు కదా మీరు ఆయన దగ్గరికి ప్రెస్ మీట్కి, వెళ్తారా? కాస్త ఏమైనా బుద్ధి జ్ఞానం అమ్ముతాడేమో కనుక్కోండి. లేకపోతే 2 కిడ్నీలు 1 కిడ్నీ దానం చేస్తారు, అట్లా బుద్ధి జ్ఞానం ఏమన్నా దానం చేస్తాడని చెప్పమని అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాదు. అంతేకాదు, ఏమయ్యా రాంబాబు, ఏమయ్యా రాంబాబు తెలుసుకో, ఏమయ్యా రాంబాబు తెలుసుకో అన్నాడు. మరొక్కసారి ఏమయ్యా రాంబాబు అన్నావంటే ఊరుకొని గుర్తుపెట్టుకో, నువ్వు ఏమయ్యా రాంబాబు, ఏమయ్యా రాంబాబు అంటే ఒరే తురే అనాల్సి ఉంటుంది. దేవినేని ఉమా గుర్తుపెట్టుకో, మాటలు జాగ్రత్త కదని. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాడు, తాడేపల్లి రాజ ప్రాసారంలో కూర్చున్నాడు, కుర్చీలో కూర్చుని ఎగవట్లేదు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఏంద్రా నీ కడుపుమంట నాకు అర్థం కాదు. ఏం కడుపుమంటే నాకు అర్థం కాలేదు. ఆయన తాడేపల్లిలోనే ఉన్నాడు, మీ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్లోనే లేడుగా, ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు. ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీకు పరిగెత్తుకుంటా వస్తాడు. అక్కడ నివాసమే లేనటువంటి వ్యక్తి గురించి నువ్వే ఆ నాయకత్వంలో నువ్వుండి ఇక్కడే 24 గంటలు ఉండి ఆంధ్ర రాష్ట్రంలో నిత్యం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పెరగడానికి సిగ్గేం లేదని ఇక అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఇది తప్పు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.